కోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలంటూ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. రాజగోపాల్ సెంటర్ నుండి దళిత సంఘాలు ప్రదర్శనగా ఆర్డీఓ ఆఫీసుకు బయలుదేరగా రాజగోపాల్ సెంటర్లో రామచంద్రపురం సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీగా వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తామని పోలీసులకు చెప్పడంతో ర్యాలీ ముందుకెళ్లింది. ఈలోపు డిఎస్పీ బాలచంద్రారెడ్డి, సిఐ శ్రీనివాసులు ప్రదర్శనగా వెళ్తున్న దళిత సంఘాల నాయకులను ప్రధాన రహదారిలో సరస్వతి ఆలయం సమీపంలో అడ్డుకోవడంతో పోలీసులకు దళిత సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అప్పటికప్పుడు ఆందోళనకారులను రెవెన్యూ డివిజనల్ అధికారి ఆఫీసుకు చేరకుండా వ్యాన్లోను పోలీస్ వాహనంలోను ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సంఘాల తరపున ఆర్టీఓలకు వినతిపత్రం ఇచ్చేందుకు ఎఫ్ఐటియు రాష్ట్ర కార్యదర్శి జి వెంకటేశ్వరరావు అనుమతించారు. ఈ సందర్భంగా జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శిరోముండనం కేసు కోర్టులో ఉండగా జగన్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా తోట త్రిమూర్తులకు గవర్నర్ కోటాలో అవకాశం ఇవ్వడం దళితులను అవమానపరచడమేనని అన్నారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడం అమానుషమని అన్నారు. తోట త్రిమూర్తులు ఒక శిరోముండం కేసుల్లో ప్రధాన ముద్దాయి. అట్లాంటి ముద్దాయికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఒక నేరస్తుడికి ఎమ్మెల్సీ పదవి ఎట్లా ఇస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి ఇస్తే కళలు, సంస్కృతి, సాహిత్యం, ప్రజాసేవా రంగాల్లో నిష్ణాతులకు ఇస్తారు. కానీ ఒక నేరస్తుడికి ఇవ్వడం ఏంటంటే జగన్ ప్రభుత్వం నేరస్తులతో కుమ్మక్కయ్యిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి ఈ కేసు కోర్టులో నొరుగుతూ ఉంది. అనేక సందర్భాలుగా స్టేలు తెచ్చుకున్నాడు. మేము హైకోర్టుకి వెళ్ళి ఆ స్టేలు వికెట్ చేయించాం. కేసును కొనసాగిస్తున్నాం. బాధితులకి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు అందకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ కేసును సత్వరం పరిష్కరించి దోషైన తోట త్రిమూర్తులు అండ్ ముద్దాయిలందరికీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము శాంతియుతంగా 200 మందితో ప్రదర్శన జరుపుతూ ఉంటే మా ప్రదర్శన పోలీసులు అడ్డగించారు. ఆయన మొన్న పోయిన నెల 22వ తేదీన ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత భారీ ఊరేగింపు జరిపాడు. హార్లు పెట్టుకుంటూ ఉన్నారు, సైలెన్సర్లు తీసేశారు, డిస్టర్బెన్స్ న్యూసెన్స్ చేశారు, అందరి ప్రజలందరికీ ఇబ్బంది కలిగించారు. ఆ రోజు కోవిడ్ నిబంధనలు ఈ పోలీసులకు కనిపించలేదు. పోలీసులు చాలా పక్షపాతంగా నేరస్తుడు కొంపు కాస్తూ ఉన్నారు, తోట త్రిమూర్తులు కొంపు కాస్తూ ఉన్నారు. తోట త్రిమూర్తుల చరిత్ర ఏంటి? ఆయన యానం ఎదురులంక రేవులో మోసాలు చేసి పైకి వచ్చిన వాడు, దోళ్ల వ్యాపారం చేసుకుని హత్యలు చేసి పైకి వచ్చిన వాడు, నేర చిత్ర కలిగిన వాడు, అదేవిధంగా ద్రాక్షారామ దేవస్థానం భూమిని కబ్జా చేసిన వాడు, ద్రాక్షారామ బస్టాండ్ భూమిని కబ్జా చేసిన వాడు, పల్లిపాలెంలో 25 ఎకరాలు కబ్జా చేసిన వాడు, కబ్జాలే గుండాగొడితనం, రౌడీతనం అతను చేస్తా ఉన్నాడు. అతను రౌడీయుతం ఎల్లకాలం సాగదని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.